नमस्कार विलेनस की स्वागत मुंदुगा मुख्यांशालु मास्के कवचम प्रोग्राम नु प्रजल्लोकि तीसुकेल्लालि जॉइंट कलेक्टर प्रशांति आदेश अमरवीरुल संस्मरण वारोत्सवालु संदर्भंगा ऐक्यता परुवु प्रति ओक्करु विधिगा मास्क धरिंचिनप्पुडु करोना व्याधिनी पूर्ति स्थायिलो अरिकट्टवच्चनि जिल्ला जॉइंट कलेक्टर प्रशांति तेलियजेशारु గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రశాంతి విదుకొండ పురపాలక సంఘం పరిధిలోని రెండవ సచివాలయాన్ని మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేసి అక్కడ రికార్డులను పరిశీలించి అక్కడ సిబ్బంది ప్రజలకు అందిస్తున్న సేవలు వారు చేస్తున్న విధుల గురించి అడిగి ప్రజలు ఏ సదుపాయాల గురించి సచివాలయానికి వస్తున్నారు వచ్చిన వారి అర్జీలు ఎలా పరిష్కరిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు సదుపాయాలలో ఏమన్నా లోపాలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జేసి ప్రశాంతి మాట్లాడుతూ నియోజకవర్గ అధికారులు కరోనా వ్యాధి పట్ల పూర్తి అప్రమత్తంగా ఉండాలని మాస్కే కవచం అనే ప్రభుత్వ ప్రోగ్రామ్ ప్రజల్లోకి బలంగా తీసుకొని వెళ్లి ప్రతి ఒక్కరు బయటికి వచ్చినప్పుడు విధిగా మాస్క్ ధరించే విధంగా చూడాలన్నారు సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు నాణ్యమైన సేవలను అందజేయాలని తెలియజేశారు జేసీ ప్రశాంతితో వినుకొండ పురపాలక సంఘం కమిషనర్ బి శ్రీనివాసులు వినుకొండ తహసీల్దార్ జి అనిల్ కుమార్ పాల్గొన్నారు ఈ రోజు వినుకొండ అండ్ కొండాపల్లిలో సెక్రటేరియట్స్ ఆకస్మిక తనిఖీ కోసం వచ్చేయడం జరిగింది స్టాఫ్ అయితే రెగ్యులర్ గా వస్తున్నారు కానీ ఇంకా వాళ్ళ మధ్య కోఆర్డినేషన్ ఇంప్రూవ్ కావాలి అండ్ పబ్లిక్ వాళ్ళ దగ్గరికి రావడం కన్నా వీళ్ళే పబ్లిక్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఎంటర్టైన్మెంట్స్ ఇప్పుడు అమలవుతున్న స్కీమ్స్లో ఎవరైనా లెఫ్ట్ ఓవర్ ఉన్నారా వాళ్ళని ఐడెంటిఫై చేసుకొని వాళ్ళతో అప్లికేషన్స్ పెట్టించేటట్టుగా వీళ్ళు కెపాసిటీ బిల్డింగ్ చేయడం అనేది ముఖ్యంగా సో బొల్లాపల్లి అనేది ఇంటీరియర్ మండల్ కదా ఆయన కూడా అక్కడ కూడా స్టాఫ్ అయితే ఉన్నారు వాలంటీర్స్ కూడా ప్రతి హౌస్ హోల్స్కి విజిట్ చేయడం జరుగుతుంది దీంతో భాగంగా మనం మాస్కే కవచమని ఒక స్పెషల్ క్యాంపెయిన్ జరుగుతుంది సో ఇప్పుడు అందరం కూడా అన్లాక్ ఎరాలో అన్నాం కాబట్టి ఎవ్రీబడి షుడ్ నో హౌ టు లివ్ విత్ కోవిడ్ సో కోవిడ్ నుంచి మనల్ని మనం రక్షించుకోవాలి అంటే మాస్క్ వేసుకోవడం ఫ్రీక్వెంట్ శానిటైజేషన్ అండ్ సోషల్ డిస్టెన్స్ దీని మీద కూడా ఆల్ యుఎల్బీస్లో అంటే మున్సిపల్ కమిషనర్స్ ఆధ్వర్యంలో అట్లానే రూరల్లో అయితే తహసీల్దార్ అండ్ ఎంపీడిఎస్ ఆధ్వర్యంలో క్యాంపెయిన్ జరుగుతుంది సో ఆ యాక్టివిటీస్ కూడా ఎంతవరకు పబ్లిక్ పాటిస్తున్నారు ఆల్ ఆఫీసెస్లో నో మాస్క్ నో ఎంట్రీ బోర్డ్స్ ఉన్నాయా కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్లో ఉన్నాయా సో అందరు కూడా నో మాస్క్ నో ఎంట్రీ అనేది ఏదైతే ఒక గవర్నమెంట్ లెవెల్లో ఒక డెసిషన్ ఉందో అది ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా అనేది అది కూడా వెబ్సైట్ చేయడానికి సచివాలయంలో ఆధార్ అనేది ఇవ్వలేదు ఇప్పటి వరకు మనకి ఆధార్ బ్యాంక్స్ వాళ్ళకి అంటే ఎక్కడైతే వాళ్ళు డైరెక్ట్గా యుఐడి నుంచి పర్మిషన్ తీసుకుంటారు బ్యాంక్స్ అలానే పోస్టల్ డిపార్ట్మెంట్స్ యుఐడి నుంచి తీసుకొని చేసాం మనం ఆధార్ సర్వీసెస్ అనేది ఇక్కడ కూడా ఇవ్వలేదు అట్లానే మీ సేవా సెంటర్స్లో కూడా ఆధార్ లేదు బట్ బ్యాంక్స్కి అండ్ ఓన్లీ పోస్టల్ డిపార్ట్మెంట్కి యాజ్ ఆఫ్ నౌ ఉంది అంటే ఆధార్ ఎందుకు ఇవ్వలేదు అంటే ఆధార్ బయోమెట్రిక్ క్యాప్చర్ కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇవ్వలేదు ఇప్పుడు అన్లాక్ దృష్ట్యా మనం ఇప్పుడు పోస్టల్ వాళ్ళకి ఇస్తాం పోస్టల్ సూపరింటెండెంట్స్కి ఇచ్చిన వెంటనే వాళ్ళు స్టార్ట్ చేసుకోవచ్చు బట్ ఆధార్ అయితే మాత్రం మన సెక్రటేరియట్స్లో ఇంకా ఎనేబుల్ చేయలేదు పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ పోలీస్ శాఖ పట్న సిఐ చినిమల్లయ్య ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం ఐక్యతా పరుగు నిర్వహించారు ఈ సందర్భంగా సిఐ చినిమల్లయ్య మాట్లాడుతూ విధి నిర్వహణలో తీవ్రవాదులతో పోరాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అమరవీరుల సంస్మరణార్థం ఐక్యతా పరుగు నిర్వహించామని తెలిపారు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో పోలీసులు చేసిన త్యాగాలను వారి కఠినమైన విధులు ఆయుధాల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు ఈ నెల 31 వరకు పోలీస్ అమరవీరుల సంస్మరణలో భాగంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు దసరా తర్వాత 3వ రోజు ప్రతి సంవత్సరం ఆనవాయితీగా గ్రామంలో కొలుపులు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఈపూర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ కాంతా నాయక్ తెలియజేశారు కొలువుల సందర్భంగా గ్రామంలోని ప్రతి ఒక్క కుటుంబంలో బంధువులతో కోలాహలంగా ఉంటుంది ఈ సందర్భంగా కాంతా నాయక్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం దసరా తర్వాత 3వ రోజున మంగళవారం ఏ రోజు వస్తే ఆ రోజు కొలుపులు కార్యక్రమం ఆనవాయితీగా చేయడం జరుగుతుందన్నారు గ్రామంతో పాటు చుట్టుప్రక్కల గ్రామాల నుండి వేలాది మంది భక్తులు దర్శించి పెద్ద దేవరను దర్శించుకోవడం జరుగుతుందన్నారు ప్రభుత్వం ఇచ్చిన సూచనల సలహాల మేరకు సామాజిక దూరం పాటిస్తూ కొలుపులు చేసుకోవడం జరుగుతుందన్నారు
గ్రామంలో ప్రతి ఒక్కరూ ఏ ఘర్షణలు జరగకుండా ప్రతి ఒక్కరూ ఐక్యమత్యంతో ఈ ఒక్క జాతరలో పాల్గొనడం జరుగుతుందన్నారు కుల పెద్దల నుండి ఈ ఒక్క జాతర వస్తుందని బొల్లాపల్లి మండలంలో అతిపెద్ద జాతర ఇదేనని ఈ సందర్భంగా తెలియజేశారు గ్రామంలో కొలుపుల సందర్భంగా సాయంత్రం వేళలో పెద్ద దేవరను దర్శించుకునేందుకు భక్తులు తండోప తండాలుగా వచ్చి దర్శించుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు बेलापल्ली मंडल में मुख आर अंदर ऐक्यब सुखशा तो कुलदेवर का बट्टी मेहूं दंड पेदल एस्टी अन्नी तुम्हारा जात्र कार्यक्रम अंदर पागर आगे अन्नी विधाल रूल्स की लोबात्र कुलदेवर तो दर उत्तक वस्तु अन्नी विधाल भारत कम्यूनिस्ट पार्टी सीपीआई राष्ट्र समिति पिलुपु मेरकु राष्ट्रंलोनी अन्नी नियोजकवर्ग मंडल केंद्रालालो तहसीलदार कार्यालयाल वद्द प्रभुत्वं इल्ल स्थलाल पट्टालु पंपिणी वेंटने चेपट्टालनी डिमांड चेस्तू धर्ना कार्यक्रम तहसीलदार कार्यालय आवरणलो मंगलवारं निर्वहिंचारु పట్నంలోనే శివస్థూపం నుండి ప్రారంభమైన ర్యాలీ తహసీల్దార్ కార్యాలయం వరకు చేరుకొని నినాదాలు చేశారు ర్యాలీలో ఇళ్ల స్థలాలు లబ్ధిదారులు పాల్గొని ప్రభుత్వం వెంటనే ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వాలని వాయిదాలు వేయడం మానుకోవాలని అర్హులైన వారందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని టిక్కో గృహాలు లబ్ధిదారులకు వెంటనే అందించాలని నినదించారు పేదలు సొంత ఇంటి కలనేరు వర్చడం కోసం వాళ్ళకి ఇస్తానన్నటువంటి టిక్కో భవనాలను కూడా మూలబడేసి వాటిని కనీసం అక్కడి నుంచి పురోగతి లేదు వాటిని మళ్ళా తలుచుకునే నాదు లేదు 10 20% పనులు పూర్తి చేస్తే అవి పూర్తయిపోయి వాళ్ళందరూ కూడా గృహప్రవేశాలు చేస్తారు అందుకని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం నవంబర్ 16వ తేదీ లోపు టిట్కో భవనాల్ని మీరు వాళ్ళకి లబ్ధిదారులకు అందజేయకపోతే భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో లబ్ధిదారులందర్నీ కూడా సమీకరించి వాళ్ళందరి చేత గృహప్రవేశాలు చేసి ఆక్రమించడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అంటే వెంటనే ఈ యొక్క పట్టాదారులు ఏదైతే మరి ఎల్ల స్థలాలు ఇస్తామని చెప్తా ఉన్నారో వాళ్ళందరూ లబ్ధిదారులు వాళ్ళ లిస్టులు చూసుకొని మరి ఆనందపడతా ఉన్నారు వాళ్ళు సెంటు స్థలం సెంటున్నర స్థలం ఇస్తామని చెప్తా ఉన్నారు పట్టణాల్లో సెంటు స్థలం చాలు ఏ మూలకి చాలు అయ్యా మీరు మీ ఎమ్మెల్యేలు మంత్రులు సెంటు స్థలంలో ఉన్నారా మీ లెట్రిన్లకు బాత్రూములకు సరిపోతుందా లెట్రిన్ మా సెంటు స్థలం అని చెప్పి అడుగుతా ఉన్నాం ఏమంటండి సెంటు స్థలంలో ఇల్లు కట్టుకొని ఉండాలా ఆ ఇరుకు స్థలంలో ఆ కుటుంబం జీవించాలా ఇంతకన్నా అన్యాయం మరొకట్లేదు కనీసం 2 సెంట్లు పట్టణాల్లో 3 సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో ఉండాలా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే రైతులు రైతు కూలీలు వాళ్ళు కట్టేసుకుండే గేదలు గానివండి గడ్డి మోపులు గానివండి పొలం పనులు సామాన్లు గానివండి కుటుంబం గానివండి జీవించాలన్న గొర్రెలు మేకలు మేపుకోవాలన్న మరి వీటన్నిటికి కూడా 2 సెంట్లు సెంట్రున్నర చాలదు 3 సెంట్లు స్థలం ఇవ్వాల్సిందేనని సిపిఐ గా మేము డిమాండ్ చేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో మరి వాళ్ళ రాష్ట్రవ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం జరుగుతా ఉంది పేద ప్రజలందరూ కూడా నోరు తెరిచి అడుగుతా ఉన్నారు మేమిస్తానన్నటువంటి లబ్ధిదారులకు వెంటనే ఇళ్ల స్థలాలు ఈ టిట్కో భవనాలు వెంటనే పంపిణీ చేయాలా అలా కాని పక్షంలో
పోరాటాల ద్వారానే అవి సాధిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. ఏఐటియుసి శతాబ్ది ఉత్సవాలు జెండా ఆవిష్కరణ వారోత్సవాల్లో భాగంగా పట్టణంలోని మూడవ రోజు జెండా ఆవిష్కరణ కార్యక్రమం మున్సిపల్ కార్యాలయం వద్ద ఏఐటియుసి పతాకాన్ని ఏరియా అధ్యక్షులు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఏ మారుతి వరప్రసాద్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మారుతి వరప్రసాద్ మాట్లాడుతూ కార్మికుల కోసం కార్మిక హక్కుల కోసం కార్మిక సంఘాలను ఏర్పాటు చేసి నిరంతరం పోరాటాలు చేసి వారి హక్కులను కాపాడి సమస్యలను పరిష్కరిస్తూ వేతన సవరణలు కూలి రేట్లు పెంపుదల 8 గంటల పని దినాలు సెలవులు బోనస్లు పిఎఫ్ గ్రాడ్యుయిటీ ఈఎస్ఐ తదితర అనేక హక్కులను కార్మికులకు సాధించి పెట్టిన సంఘం ఏఐటియుసి అన్నారు. జాతీయ కార్మిక సంఘం ఆవిర్భవించి ఈ నెల 31వ తేదీ నాటికి 100 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఈ నెల 31వ తేదీన నియోజకవర్గంలోని అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గొప్ప ప్రదర్శన కార్యక్రమం నిర్వహించి శివయ్య భవనంలో కార్మిక సదస్సు జరుగుతుందన్నారు. ఈ సదస్సుకు జిల్లా రాష్ట్ర నాయకులు పాల్గొని ప్రసంగిస్తారన్నారు. శతాబ్ది ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఈ నెల 31వ తేదీన జరగబోతా ఉన్నాయి. అంటే ఈ దేశంలో ప్రధానమైన కార్మిక రంగ సంస్థ కార్మిక హక్కులను కాపాడి కార్మికుల సమస్యలను పరిష్కరించినటువంటి జాతీయ కార్మిక రంగ సంస్థ ఏఐటియుసి ఈ నెల 31వ తేదీ నాటికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి సందర్భంగా శత జయంతి ఉత్సవాల్ని దేశవ్యాప్తంగా జరుపుకుంటా ఉన్నాం. దాంట్లో భాగంగానే మనం ఇనుకొండ పట్టణంలో మున్సిపల్ కార్మికులు వారి సమస్యల పట్ల మరి పోరాడుతున్న ఏఐటియుసి పతాకాన్ని ఆవిష్కరించుకొని ఇప్పుడు ఏఐటియుసిని గురించి రెండు మాటలు చెప్పుకోవడం జరుగుతూ ఉంది. ఈ నెల 31వ తేదీన ఏఐటియుసి శత జయంతి ఉత్సవాల్ని జరుపుకుంటే దాంట్లో భాగంగా వినుకొండలోని శివయ్య భవన్లో అన్ని కార్మిక రంగ సంస్థలతోటి గొప్ప సదస్సు జరుగుతుంది. ఈ సదస్సులో జిల్లా రాష్ట్ర నాయకులు వచ్చి మాట్లాడతారు. ఏఐటియుసి పుట్టిన దగ్గర నుంచి కూడా ఏమేమి సాధించాం, ఇన్ని కోరికలు సాధించాం, కార్మికుల పట్ల ఏఐటియుసి చేసినటువంటి పోరాటాల గురించి దాంట్లో మాట్లాడుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ దేశంలో కష్టజీవులు, కార్మికులు, అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు, పరిశ్రమల్లో, కార్ఖానాల్లో అనేక అసంఘటిత రంగ కార్మికుల సమస్యల పట్ల మరి స్పందించి వారికి సంఘాలు కట్టి వారి సమస్యల పట్ల పోరాటాలు చేసి వారికి హక్కులు సాధించి పెట్టింది ఏఐటియుసి. వారికి సెలవుల కోసం, సెలవుల మంజూరు కోసం, కార్మికుల వేతనాల సవరణల కోసం, కూలీ రేట్ల పెంపుదల కోసం ముఠా కార్మికులు, ఆటో కార్మికులు, ఆర్టీసీ కార్మికులు, రైల్వే కార్మికులు, ఇతర రైల్వే బీమా రంగ సంస్థల కార్మికులు, ఆర్టీసీ కార్మికులు, తదితర అనేక రంగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికుల సమస్యల్ని వారి వేతన సవరణలు, 8 గంటల పనిదినాలు, అనేక జీత భత్యాల సమస్యల మీద పోరాటాలు చేసి వారికి విజయం సాధించి పెట్టింది ఏఐటియుసి. పోరాటం అంటే ఏదో తెలిపింది, ధర్నా అంటే ఏదో తెలిపింది, మరి అనేక పోరాట రూపాలను తీసుకొచ్చి చూపించినటువంటి సంస్థ ఏఐటియుసి ఈ విధంగా అనేక పోరాటాలు చేసి కార్మికుల హక్కులను కాపాడుతూ వారికి సంస్కరణలు చేసి చట్టాలని రూపొందించి పార్లమెంట్ లో చట్టాలను రూపొందించే దాంట్లో ఏఐటియుసి ఘనమైన పాత్ర నిర్వహించింది. ఆ ఏఐటియుసి శతాబ్ది ఉత్సవాల్ని ఈ నెల 31వ తేదీన మన వినుకొండ పట్టణంలో అన్ని కార్మిక సంఘాలు కలిసి శివయపుర భవన్లో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాల్లో, ఈ యొక్క జెండా ఆవిష్కరణ కార్యక్రమాల్లో అందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉంది. ఇంతటితో వెన్నెలను సమాప్తం. తిరిగి రేపటి వెన్నెల న్యూస్ లో కలుసుకుందాం. నమస్కారం.